కీర్తన 95 మొదటి 7 వచనాలు మనం చదువుతూ వచ్చినాం. ఇక్కడ మనము గమనిస్తాము ఏం రాసినారు అంటే, ఈ కీర్తనలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. అవి ఒకదానికొకటి పెనవేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. మొదటిగా మనం చూస్తే 1 వచనం, రండి. ఏదో ఒక పిలుపు, ఆహ్వానం. ఎవరికి, ఎందుకు, ఎవరిని పిలుస్తూ ఉన్నాయి అంటే మనం ఆలోచన చేస్తే రండి, ఆ పిలుపులో ఉన్నటువంటి అర్థాన్ని మనము బాగా అర్థం చేసుకుంటే, గ్రహిస్తే నిజ దేవుణ్ణి ఆరాధించాలన్న ఆహ్వానం. ఎందుకు ఆరాధించాలి, ఎవరిని ఆరాధించాలి, ఏమని ఆరాధించాలి? 95 కీర్తన మొదటి 7 వచనాల్లో మనం చూస్తూ వచ్చినాం. ఏమని రాసినారు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని. ఇంకా మేల్కోలేదు కదా, నిద్ర ఇంకా వస్తూ ఉంది. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము. దేనిని బట్టి ఉత్సాహధ్వని చేయాలి, దేనిని బట్టి సంతోష గానము చేయాలి, దేనిని బట్టి? 2 వచనం మొదటి లైన్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేనిని బట్టి? 7 వచనం సాగిలపడాలి. దేనిని బట్టి మోకరించాలి, దేనిని బట్టి ఆయన మాట అంగీకరించాలి? హృదయకాలములో దేనిని బట్టి ఉత్సహించాలి, దేనిని బట్టి సంతోష గానము చేయాలి, దేనిని బట్టి సాగిలపడాలి, దేనిని బట్టి మోకరించాలి అంటే దేనిని బట్టి ఆయన మాటను మనము అంగీకరించాలి అంటే, దేనిని బట్టి మరి సంతోష గానము చేయాలి అంటే, అక్కడ రాసినారు మొదటి వచనం 2 పదము యెహోవాను బట్టి. దేనిని బట్టి? యెహోవాను బట్టి. ఎవరు యెహోవా? ఎవరు మీకేమైనా తెలుసా? కీర్తన 135 ఆయన దేవుడు, మహాత్యము గల మహారాజు. ఆయన మనల్ని పాలిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దేనిని బట్టి అంటే యెహోవాను బట్టి మనము ఏం చేయాలంటే ఉత్సాహ గానము, ఉత్సాహ ధ్వని, సంతోష గానము, కీర్తన పాడాలి. ఎవరు యెహోవా? 135 కీర్తన 3 నుండి 4 వచనం, 5 వచనం, 6 వచనం, 7 వచనాన్ని చదువుదాము. యెహోవా ఎవరు? దయాళుడు. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. ఎవరు యెహోవా? దయాళుడు. ఆ లైన్ చివరిలో రాసినారు మనోహరుడు. ఎవరైనా మనోహరుడు. కీర్తన 95 3 వచనము 2 లైన్లో రాసినారు మహాత్యము గల మహారాజు. ఎవరు యెహోవా? దేవుడు. సమస్త దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు అయి ఉన్నాడు. గనుక ఏం చేయాల మనము అంటే ఉత్సాహ ధ్వని చేయాల. గనుక మనం ఏం చేయాలి అంటే ఆ దేవుని ఎదుట సాగిలపడాల. గనుక మనం ఏం చేయాలి అంటే ఆ దేవుని సన్నిధిలో మోకరించాల. గనుక మనం ఏమి చేయాలి అంటే ఆ దేవుని గురించి కీర్తన పాడాల. గనుక మనం ఏమి చేయాలి అంటే ఉదయ కాలములో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఏం చేయాలా? సంతోషించి, ఉత్సహించి, సాగిలపడి, ప్రణమిల్లి, మోకరించి ఆయనను ఆరాధించాలి. ఏమని ఆరాధించాలా? మహాత్యము గల మహారాజు అని ఆరాధించాలా, దయాళుడు అని ఆరాధించాలా, మనోహరుడు అని ఆరాధించాలా, మహాత్యము గల దేవుడు అని ఆరాధించాలా, ఆయన చేతి పని గనుక మనం ఆరాధించాలా, ఆయన పాలించే ప్రజలము గనుక మనం ఆయనను ఆరాధించాలి. కనుక ఓ నా ప్రాణమా, ఓ నా సర్వమా, ఓ నా జీవమా, ఓ నా హృదయమా, రండి
సాగిలపడి ప్రాణమెల్లి మోకరించి ఏం చేయాలి? ఉత్సాహ ధ్వని చేయాలి. దేనిని బట్టి ఉత్సాహ ధ్వని చేయాలి? ఆయన మన సృష్టికర్త అయినాడు, ఆయన మనపై దయ చూపినాడు, ఆయన మనపై కనికరము చూపినాడు, ఆయన తన యొక్క సొగస్సును, తన యొక్క పోలికను, తన యొక్క రూపాన్ని, తన యొక్క సృష్టిగా మనల్ని చేసినాడు. 135:4 వచ్చిన తన కొరకు యాకోబును, యాకోబు సంతతైన మనము, లైన్ కావలసిన మనము, మలాకి 3:4 రాసినారు, యాకోబు సంతతైన మీరు లయం కావాలి. ఎందుకు లయం కాలేదు అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన్ను నిన్ను స్తుతించున్నా కీర్తన కాడ్ అంటున్నాడు. సజీవులు సజీవులే కదా. కీర్తన 29:30 చూడండి, కీర్తనలు 30 కీర్తన 12 గోనె పట్ట విడిపించినావు, సంతోష వస్త్రము నన్ను ధరింపజేసినావు. కనుక మనం ఆయనను ఆరాధించాల. పాతాళములోనికి దిగకుండా, ఎక్కడికి దిగకుండా? పాతాళములోనికి దిగకుండా ఆయన మనను విడిపించినాడు. దేన్ని బట్టి ఆయన్ని మనం ఆరాధించాలి అంటే కీర్తన 40 రాసినారు, నాశనకరమైన 2 నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని విడిపించినాడు. గనక మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి ఉత్సాహ గానముతో, సంతోష గానముతో, ఉత్సాహ ధ్వనితో సాగిలపడి మోకరించి ఏం చేయాలా? ఆరాధించాలి. నిద్రపోకూడదు. ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాల. ఇది మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాన్షియస్ మనకు ఉండాలి, ఈ మెలకువ ఉండాలా. నా దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలా? నా దేవుణ్ణి నేను ఎందుకు కీర్తించాలా? నా దేవుని ఎదుట నేను ఎందుకు సాగిలపడాలా? నా దేవుని ఎదుట నేను ఎందుకు మోకరించాలా? ఆయన సమస్త దేవతలకు పైన దేవుడై ఉన్నాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తి ఎక్కడికి తీసుకొచ్చినాడు ఆయన? అక్కడ రాసినారు, బండపై నిలిపినాడు. ఎక్కడ నిలిపినాడు? బండ. ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తు అనే బండ దగ్గరికి, క్రీస్తు యొక్క శిలువ నీడలోనికి మనకి చేర్చినాడు కనుక ఆ శిలువ ద్వారా మనకు విడుదల, ఆ శిలువ ద్వారా మనకు విమోచన, ఆ శిలువ ద్వారా మనకు సమస్తము అనుగ్రహించినాడు. మనకున్న దానిని బట్టి మనం అతిశయించడానికి లేదు. మనం కలిగినదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే మట్టిలోకి వెళ్ళిపోతాయి, అక్కడ కుళ్ళిపోతాయి, అక్కడ కనిపించదు. అయితే దేవుడు ఏం చేసినాడంటే ఉదయ కాలముల్లో నీవు కలిగిన దాన్ని కాబట్టి కాకుండా దేవుడు నిన్ను సృజించినాడు, దేవుడు నిన్ను తన బండ మీద నిలబెట్టినాడు, దేవుడు నిన్ను తన యొక్క సన్నిధికి తీసుకొచ్చినాడు, దేవుడు నిన్ను తన యొక్క మందిర ఆవరణంలోకి తీసుకొచ్చినాడు. ఇక్కడికి ఇక్కడ చూస్తే ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు. 5 యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నింటి యందును తనకిష్టమైనదంతా కూడా ఆయన జరించువాడు గనుక యువదై కాలములో ప్రభువా, దేవా, తండ్రి, నాయన, అబ్బా, నీకిష్టమైనదంతా నా జీవితంలో జరిగించినావు. నీకు ఇచ్చ వచ్చినట్లు, నీవు తలంచినట్లు, నీ ఆలోచన చొప్పున ఏం చేసినాడు దేవుడు? తన ఆలోచన చొప్పున యువదై కాలం మనల్ని ఇక్కడికి తీసుకొచ్చినాడు. ఎందుకు తీసుకొచ్చినాడు? ఆరాధించడానికి తీసుకొచ్చినాడు. నా ఆలోచన నిలుచును. ఆయన ఆలోచన కర్త. ఎవరైనా ఆలోచన కర్త. అందుకే ఆ పాటలు కూడా రాసినారు ఏమని, నా ప్రాణ ప్రియుడా యేసురాజా అనే పాటలో ఈ మాట కూడా రాసినారు, అద్భుత కరుణా ఆలోచనా
చర్య సామ ఆలోచన కర్త, ఆయన ఆలోచన చొప్పున వల్ల నడిపించాడు. కనుక ఉదయ కాలంలో ఏం చేయాలి అంటే ఆయన మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎవరు యెహోవా? మనల్ని సృజించిన వారు. ఎవరు ఆయన? మనల్ని సృజించిన వాడు. కనుక చూద్దాము ఆదికాండం 14వ అధ్యాయము 19వ వచనం. 19వ అధ్యాయము 19వ వచనం. ఎవరైనా అంటే ఆ మధ్య భాగంలో రాసినారు, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడు. అలాగే 23వ వచనం మధ్య భాగంలో చూస్తాము, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా. ఎవరైనా సృష్టికర్త. ఆకాశమునకును భూమికిని నీకును నాకును ఆయన ఏమై ఉన్నాడంటే సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన. ఇంకా మనం చూస్తాము అధిక కీర్తన 95లో దేనిని బట్టి మనం ఆయన్ను ఉత్సహించాలి, దేనిని బట్టి మనము సంతోష గానము చేయాలి, దేనిని బట్టి ఆయన ఆయన ఎదుట సాగిలపడాలి, దేనిని బట్టి ఆయన సన్నిధిలో మోకరించాలి అంటే మొదటి వచనం 2వ లైన్లో రక్షణ దుర్గమును బట్టి. 95వ కీర్తన మొదటి వచనం 2వ వరుసలో రాసినారు. దేన్ని బట్టి ఆరాధించాలి? రక్షణ దుర్గమును బట్టి. మొదటిగా ఏం చేసినాం? యెహోవాను బట్టి మనం ఏం చేయాలి అంటే సాగిలపడాలి. ఏం చేయాలి? మోకరించాలి. ఎవరు యెహోవా? ఏం చెప్పినాడు ఆయన? నేనే దేవుడను, నేను తప్ప వేరొక. 2:32 ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 39వ వచనం, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాసినారు, ఆయన పొందిన దెబ్బల ద్వారా ఏముంది మనకు? స్వస్థత, విడుదల, విమోచన, పాప క్షమాపణ. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతా ఉంది? టిఫిన్ చేయలేదు కదా, నిద్ర ఇంకా తగ్గలేదు. దేన్ని బట్టి మనకు స్వస్థత అంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన ధరించిన ముళ్ళ కిరీటము ద్వారా, ఆయన భరించిన కొరడ దెబ్బల ద్వారా, ఆయన ఓడ్చుకున్న ఓరిమి ద్వారా, ఆయన తాలిమి ద్వారా, ఆయన తలపై మరి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, ఆయన దేహమంతా కొరడ దెబ్బల చేత సారలు సారలుగా దున్నబడింది, ఆయన కాల చేతులలో మేకులు గుచ్చినారు. దీనిని ద్వారా మనకు విడుదల. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన మోసిన శిలువ ద్వారా, ఆయన కాచిన శిలువ రక్తము ద్వారా, ఆయన పొందిన సమాధి ద్వారా, ఆయన
పునరుత్నము ద్వారా మనకు పాప క్షమాపణ, మనకు విడుదల, మనకు స్వస్థత. మనం ఇంకా బలహీనులమై ఉండగానే ఎప్పుడైనా మన కొరకు శిలువ మరణాన్ని పొందినాడు. మనం ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం ఇంకా బలహీనులమై ఉండగానే 8వ వచనం మనం ఇంకా పాపులమై ఉండగానే 10వ వచనం మనం ఇంకా శత్రువులమై ఉండగానే మనం ఇంకా దేవుని ఉగ్రతకు దైవోగ్రతకు నిత్య మరణానికి నిత్య శాపానికి పాత్రులమై ఉండగానే ప్రభు మన కొరకు ఏం చేసినాడంటే సెలవులో రక్తంగా వచ్చినాడు. ఆ రక్త ధారల ద్వారా, ఆ రక్తము ద్వారా ఆ ప్రభుని, ఆ ప్రియుని, ఆ పరిశుద్ధుని రక్తము ద్వారా మనకు విడుదల, విమోచన, బలము, శక్తి. కనుక దేన్ని బట్టి ఉదయ కాలములో ఉత్సాహధ్వని చేయాలా, దేనిని బట్టి నీవు సంతోషగానము చేయాలా, దేనిని బట్టి మనము సాగిలపడాలా, దేనిని బట్టి నేను ఆయన ఆరాధించాలి అంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు కలిగిన పాప క్షమాపణ, నేను పొందిన విడుదల, మనము పొందిన ఏం పొందినాం రక్షణను బట్టి. కీర్తనకారుడు ఏమంటున్నాడు 95 రక్షణ దుర్గమును బట్టి. ఎవరైనా రక్షణ, కీర్తన 3వ అధ్యాయం 3వ కీర్తన రక్షణ యహోవాది. ఎవరు రక్షణ ఇచ్చేది? రక్షణ యహోవాది. 3:8 రక్షణ యహోవాది. తన ప్రజలను రక్షించుట కొరకై తన ప్రజలను వారి పాపములని, మత్తయి సువార్త 1:21 రాసినారు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ప్రియుని ద్వారా, ఆ కలవరి ద్వారా, ఆ శిలవమూర్తి ద్వారా, ఆ ముల్ల కిరీట దారి ద్వారా, ఆ సమాధి చేయబడిన క్రీస్తు ద్వారా, ఆ పునరుత్థానుని ద్వారా మనకు రక్షణ, విడుదల, విమోచన లభించింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఎవరు యెహోవా? 15వ వచనం యెహోవానగు నేనే. మీకు ఎవరైనా సృష్టికర్త, ఎవరైనా దయాళుడు, ఎవరైనా సమస్త దేవతలకు పైన మహాత్యము కలిగిన మహారాజు, ఎవరైనా మనోహరుడు, ఎవరైనా సమీపింపరాని తేజస్సులో అమరత్వం వహించిన వాడు, ఎవరైనా స్వస్థపరచువాడు, ఎవరైనా మరణము నుండి జీవములోనికి దాటించువాడు, ఎవరైనా పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను. మనలో పాపం ఉంది, ఆయన పరిశుద్ధతలోనికి రావడానికి తన ప్రియ కుమారుణ్ణి ఏం చేసినాడు? మన కొరకు కొట్టడానికి, తిట్టడానికి, మరి దూషించబడడానికి, ద్వేషించబడడానికి, తృణీకరించబడడానికి, వ్యసనాక్రాంతుడుగా చేయబడ్డానికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ మాటలన్నీ మనం చదువుకుంటాం. తృణీకరించబడెను కదా, ఇవన్నిటినీ గుండా తన కుమారుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడినాడు. ఆయన పాపము లేనివాడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషము లేదు, ఆయనలో అపరాధము లేదు, ఆయనలో అతిక్రమము లేదు, ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో అన్యాయము లేదు, ఆయనలో అవిధేయత లేదు. అవన్నీ లక్షణాలు మనలో ఉన్నాయి. ఆయనలో ఉన్నది పరిశుద్ధత, ఆయనలో ఉన్నది ప్రేమ, ఆయనలో ఉన్నది దయ, ఆయనలో ఉన్నది కనికరం, ఆయనలో ఉన్నది మంచితనం, ఆయనలో ఉన్నది వాత్సల్యత, ఆయనలో ఉన్నది దీర్ఘశాంతం, ఆయనలో ఉన్నది క్షమించే గుణం.
ఆయన పరిశుద్ధుడు. ఆయన కను దృష్టికి మనం ఎలా కనిపిస్తున్నాము అంటే అపరాధులముగా, అజ్ఞానులముగా, అవిధేయులముగా, తృణీకరించబడిన వారముగా. అయితే ఆయన సృష్టి అయినా ఆయన పోలికైనా మనము ఆ పాపములో, ఆ జిగటగల దొంగ ఊపిలో, ఆ నాశనకరమైన కూపములో నశించిపోవడం ఆయన చూడలేకపోయినాడు, ఆయన భరించలేకపోయినాడు, ఆయన తట్టుకోలేకపోయినాడు, ఆయన ఓర్చుకోలేకపోయినాడు, ఆయన జీర్ణించుకోలేకపోయినాడు. కన్నంకే క్రీస్తు యేసుగా ఈ భూమికి వచ్చినాడు. ఆ శిలవను, ఆ మరణాన్ని, ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ అపవిత్రతను, ఆ అపరాధాన్ని, ఆ అవిధేయతను, ఆ అజ్ఞానాన్ని, పాపం వలన కలిగే ఆ శిక్ష అంతటినీ కూడా ఆ కలవరి శిలవను తన ప్రియ కుమారుని మీద ఉంచినాడు. తద్వారా మనకేం కలిగింది అంటే విడుదల, తద్వారా మనకేం కలిగింది అంటే విమోచన, తద్వారా మనకేం లభించింది అంటే క్రీస్తు యేసు యొక్క నీతిలోనికి మార్చబడ్డాం, క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోనికి రావడానికి ఆ ప్రభువు మనకు కృప చూపినాయి కదా. ఎన్ని సంగతులు దేవుడు మనతో ఉదయకాలం ఆయన ఆరాధించడానికి రుజువులు చూపిస్తూ వచ్చినాయి. కనుక ఏం చెప్పాలి, నా ప్రాణమా, నా ప్రాణమా సంతోషించి ఉత్సహించి సాగిలపడి మోకరించి ప్రణమిల్లి నీ ప్రభువును, నా రక్షకుణ్ణి, నా రక్షణ దుర్గమును, నా వెలుగైన దేవుణ్ణి ఆరాధించు. ఏం చేయాలా, కీర్తించు. కనుక మనల్ని సృజించినాడు, మనము దేవుని సృష్టి, మనము దేవుని యొక్క పోలికై ఉన్నాము. యెషయా గ్రంథం 45:21 మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కొడుకొని ఆలోచన చేసి కొందరు గాక, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడను నేనే, చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు, యహోవానగు నేనే కదా. పురాతన కాలములను గురించి, పురాతన మార్గములను గురించి, పురాతన వాటి గురించి, పురాతన సంగతులను గురించి విచారించుడి, మేలు కలిగించు దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడను, నేనే దేవుడను, రక్షించువాడను, నేను తప్ప వేరొక దేవుడు మిమ్మలను రక్షించలేడు. మన రక్షించడానికి ఏం చేసినాడు, ఆయన తన కుమారుణ్ణే పంపినాడు. ఆ కుమారుని ద్వారా మనకేం కలిగింది అంటే విడుదల, పాప క్షమాపణ లభించింది. కనుక 95 కీర్తన 7 మనం చూస్తే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడినాయి. అందులో మొదటిది ఏంటిది, నిజమైన దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, దయాళుడైన దేవుణ్ణి, దీర్ఘశాంతుడైన దేవుణ్ణి, మంచితనం కలిగిన దేవుణ్ణి, ఆయన చేత పాలించబడుతున్నాము. కనుక మనం ఆయన ఏం చేయాలి అంటే, ఆయన మన కొరకు తన కుమారుని పంపినాడు కనుక అట్టి దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో మోకరించి సానిలపడి ఆరాధించడం కొరకై ఆహ్వానించబడుతున్నాం. ఇది మొదటిది. ఏంటిది ఇది, మొదటిది చూసినాం, చదివినాం కదా. 2 ఏంటి అంటే 95 కీర్తనలో రాసినారు, ఆయన ప్రజలు ఆయన ఆరాధించవలసినటువంటి కారణాలను మనకు పరిశుద్ధ గ్రంథములోని లేఖన సత్యాల ద్వారా మనకు బయలుపరుస్తూ వచ్చినాయి, మనకు బయలుపరుస్తూ వచ్చినాయి. ఆయన తృణీకరించబడ్డాడు, ఆయనలో పాపము లేదు, ఆయనలో దోషము లేదు, ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో అక్రమము లేదు, ఆయనలో అవిధేయత లేదు. ఆయన మన కొరకు ఏం చేసినాడంటే మరణించినాడు, సమాధి చేయబడినాడు. తన పునరుత్థాన బలము చేత, తన యొక్క పునరుత్థాన శక్తి చేత ఆ మరణాన్ని, ఆ చీకటిని ఆయన తన వెలుగులోనికి మార్చినాడు. అందుకే పేతురు రాస్తాడు, ఏమని రాస్తాడు, ఆశ్చర్యకరమైన తన, మీరేం చదవరు కదా బైబిల్, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. రండి, పేతురు రాసిన 2:9 బైబిల్ ఉందా,
చదవండి, అందరం చదువుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచెను, పిలిచిన వాని గుణాతిశయములు మన యందు ప్రచురము చేయబడ్డాయి, ఆయన గుణాతిశయములను ఒప్పుకొనుటకు సమాజం ఎదుట సాయులపడి ఆయన కీర్తించడానికి ఆయన గణపరచడానికి ఉదయకాలం మనం ఇక్కడికి చేరువచ్చినాం. ఇదేంటంటే 2వది. ఇక మూడవది ఏంటంటే చూస్తాం మనం, దేవునితో మనకుండే సరైనటువంటి బంధం. ఏంటిది దేవునితో మనకున్నటువంటి బంధము? వర్ణించలేనిది, వివరించలేనిది, ఆశ్చర్యమైనది, అద్వితీయమైనది, మనోహరమైనది, మహిమాన్వితమైనది. అట్టి బంధములోనికి తన కుమారుని ద్వారా మనల్ని ఏం చేసినాడు? ఆయన తీసుకొచ్చినాడు. కనుక ఉదయ కాలముల్లో ఈ మూడు విషయాలను బట్టి ప్రభువును మనం ఏం చేయాలంటే ఉత్సహించి సంతోషించి ఆరాధించాలి. చూడండి 66వ కీర్తన, కీర్తన 66 మొదటి 2 వచనాలు చదువుకుంటాం. కీర్తన 66 మొదటి 2 వచనాలు, సర్వలోక నివాసులారా దేవుణ్ణి గూర్చి ఇట్టి అనుభవంలోకి తీసుకురాబడిన మనం ఏం చేయాలి అంటే సంతోషించి గీతములు పాడాలి, ఆయన ప్రభావం గురించి కీర్తించాలా, ఆయనను స్తోత్రించాలా, దేవునికి స్తోత్రం అని చెప్పి ఆయన భీకర కార్యములను బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. 81వ కీర్తన, కీర్తన 81 మొదటి వచనం, మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయాలా, యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయాలా. ఇంకా మనం అక్కడ చూస్తే కీర్తన ఎత్తుడే గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడే. ఇవి మన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన వాక్యములో నుండి మనకు తెలియజేయబడుతున్న అత్యున్నతమైన కారణాలు. ఇటు దేవుణ్ణి మనం ఏం చేయాలి అంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఏం చేయాలి మనము? ఉత్సహించి సంతోషించి ఆరాధించి గణపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పంతొమ్మిది ఇరవై వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఆయనను ఆరాధించాలి, మీ హృదయములలో ప్రభువును గురించి పాడాలి కీర్తించాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, తొమ్మండ గురు ఎక్కడా? ఒకడు మాత్రమే తిరిగి ఆయన దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత సాగిల పడుతున్నాడు, ఆయన గణపరుస్తున్నాడు, ఆయన మెచ్చుకుంటా ఉన్నాడు, ఆయన గురించి పాడుతున్నాడు, ఆయన గురించి తన హృదయము సంతోష గానముతో నింపుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడంటే మిగతా తొమ్మండుగురు ఎక్కడా? లూకాసు వార్త, శుద్ధులైరి కదా మిగతా తొమ్మండుగురు ఎక్కడా? లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూస్తే, మరి 17వ వచనం, యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడెవడు అగుపడలేదే? ప్రశ్న. ఉదయకాలం దేవుని ఇంటిలోకి వచ్చిన నీవు దేవుణ్ణి మహిమపరిచే, దేవుణ్ణి ఆరాధించే, దేవుని సన్నిధిలో మోకరించే, దేవుని సన్నిధిలో సాగిలపడే అనుభవంలోకి ఆహ్వానించబడుతూ ఉన్నావు. 2వదిగా ఆయన ఆహ్వానం దేని కొరకంటే ఆయన భోజనపు బల్ల దగ్గరికి మనము ఆహ్వానించబడుతున్నాం. యెషయా ప్రవక్త అంటాడు, రండి మన వివాదములను, రండి యెషయా గ్రంథం, మీరు కూడా రండి,
యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏమిటా వివాదము? మన పాపములు, మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన స్వభావం, మన జీవితం, మన నడక, మన ప్రవర్తన, మన యొక్క సమస్తం ఎలా ఉంది అంటే దేవుని దృష్టిలో బహు చెడ్డదిగా ఉంది, బహు భయంకరముగా ఉంది, బహు మరి దేవుడు అసహించుకునేదిగా ఉంది. అక్కడ రాసినారు, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. నా మాట వింటే, నా ప్రియ కుమారుని రక్తంలోనికి వస్తే, శిలువ నీడలోనికి వస్తే, యేసు క్రీస్తు ప్రభువును నీ నోటితో రక్షకుడని విమోచకుడని నీ పాపములు శుద్ధీకరించువాడని నీవు ఒప్పుకుంటే ఏం జరుగుతుందంటే, నీ సమస్య, నీకున్న వ్యాధి, నీకున్న బాధ, నీకున్న సమస్తము నుండి విడిపిస్తాడు. అప్పుడు నీ జీవితంలో సంతోషం, అప్పుడు నీ జీవితంలో ఆనందం, అప్పుడు నీ జీవితంలో గానం, అప్పుడే నీ జీవితంలో ఆరాధన. ఈ విడుదల లేకపోతే, ఈ విమోచన లేకపోతే, ఈ శుద్ధీకరణ లేకపోతే, ఈ స్వస్థత లేకపోతే, ఆ క్రీస్తు రక్తంలోనికి నువ్వు రాకపోతే నీకేం లేదు, సంతోషం లేదు. ఇస్రాయేల్ ప్రజలు చూడండి, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఏ రోజైనా పాట పాడినారా? ఏ రోజైనా సంతోషంగా ఉన్నారా? ఏ రోజైనా ఆరాధించినారా? లేదు. ఎర్ర సముద్రాన్ని దాటినారు. ఐగుప్తు నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తు యొక్క రాజు చేతి నుండి విడుదల పొందిన తర్వాత వారు పాట పాడుతూ ఉన్నారు. వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు పరిశుద్ధుడు, పాపముల నుండి నన్ను విడిపించిన దేవుడు అని వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఇది ఆరాధన. అట్టి విడుదల, అట్టి విమోచన, అట్టి జీవిత విధానములోనికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలములో ఏం చెప్పాలా? దేన్ని బట్టి ఉత్సాహధ్వని, దేన్ని బట్టి సంతోషగానం, దేన్ని బట్టి సాగిలపడాలా, దేన్ని బట్టి మోకరించాలంటే దేన్ని బట్టి? విడుదలను బట్టి, రక్షణ దుర్గమును బట్టి. కీర్తన 95వ కీర్తన రెండు మాటలు చూసి మనం ముగిస్తాం. 95వ కీర్తన, దేన్ని బట్టి? ఆయన పరిశుద్ధతను బట్టి. ఆయన మనల్ని సృజించినాడు గనక. ఆ తర్వాత 95:3 వచనములో, మహాత్యము గల మహారాజు గనక, ఆయన సృష్టి గనక మనము, ఆయన పాలించే ప్రజలము గనక మనము ఆయన్ను ఆరాధించాలా. ఆ రక్షణలో కదలనటువంటిది, స్థిరమైనటువంటిది, బెదరనటువంటిది, యథార్థమైనటువంటిది, సత్యమైనటిది కనుక అటు రక్షణను బట్టి, అటు రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఏం చేయాలి? మనం ఆయన్ని ఆరాధించాలి.